బిగ్ బాస్ హౌస్లో ప్రస్తుతం ఏ టాస్క్ జరగపోవడంతో హౌస్ మేట్స్ అందరూ ఒకటి చోట చేరుకుని ఇక ఒకరిపై ఒకరు అభిప్రాయాన్ని తెలియచేసుకుంటూ ఉంటారు ఇక సోనియా నిఖిల్ కోసం మాట్లాడుతూ ఉంటుంది నిఖిల్ ఒక బ్రెడ్ లాంటి వాడు తన పైన నీళ్లు పోస్తే అబ్జర్వ్ చేసుకుంటాడు అలానే లిమిట్లో ఉంచుకోవడం కూడా తెలుసుకుంటాడు తను ఒక సాఫ్ట్ పర్సన్లా కనిపించినప్పటికీ తను స్ట్రాంగ్గా ఉండాలంటే ఉండగలడు కూడా అంటూ అసలు నాన్ స్టాప్గా మాట్లాడుతూనే ఉంది నిఖిల్ కోసం ఇక నిఖిల్ కోసం అలా మాట్లాడుతూ ఉంటే అందరూ సోనియా వైపు చూస్తూ ఒకరిపైన ఒకరు నవ్వుకుంటూ ఉన్నారు ఇక నిఖిల్ కూడా సోనియా కళ్ళల్లోనే చూస్తూ అయితే అలా చాలా వింటూనే ఉన్నాడు ఎంతో ఇంట్రెస్టింగ్గా ఇక ఆదిత్య విషయానికి వస్తే ఆదిత్య గారు ఏజ్డ్ పర్సన్ అలానే తన జీవితంలో ఏదో సాధించాలని ఇప్పటి వరకు ఆగిపోయారు ఇప్పుడు అది సాధించాలనే కోరిక ఎక్కువగా కనిపిస్తుంది అంటూ రెండు ముక్కల్లో తేల్చి చెప్పేసింది ఇక శాఖర భాష విషయానికి వస్తే చాలా ఫన్నీగా యాక్టివ్గా ఉంటారు తను డాన్స్ చేయడం నాకు చాలా నచ్చుతుంది అంటూ మూడు ముక్కల్లో తేల్చి చెప్పేసింది ఇక విష్ణుప్రియ దగ్గరికి వచ్చేటప్పటికి మన మణికఠకి ఆ ఛాన్స్ అయితే ఇవ్వడంతో విష్ణుప్రియ కోసం మణికంఠ మాట్లాడుతూ ఉంటాడు తను ఒక నిప్పు లాంటిది అంటూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలానే మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్